హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే ఆలు క్యారెట్ ఫ్రై ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి ఒక ఆలు, రెండు క్యారెట్, రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి. మనం ఆలుని క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న క్యారెట్ ముక్కని క్యారెట్ తరుగుగా కూడా ఉల్లిపాయలకు బదులుగా ఉంచుకోండి. పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. పోపుకి జీలకర్ర, మినప్పప్పు మరియు ఆవాలు ఉప్పుకి కడాయిని బాగా వేడి చేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ నూనె కాగిన తర్వాత పోపు సామాన్లు వేయండి. ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత క్యారెట్ తురుము వేసి కలపండి. ఆ తర్వాత ఆలు మరియు క్యారెట్ ముక్కలుగా చేసుకున్న ఆలు మరియు క్యారెట్ 10 నిమిషాలు మనం నీటిలో నానబెట్టుకున్న ఆలు క్యారెట్ విధంగా వేయండి. దీన్ని కూడా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పసుపు ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు మీరు మూత పెట్టుకొని, మూత తీసేసిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారిగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని దించేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు క్యారెట్ కర్రీ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మైమూనా బ్లాగ్స్.